Welcome to Lakshmakka's Kitchen Flavors. Bangalore Vankaya Pappal Padi Kura. Hi friends, welcome to Lakshmakka's Kitchen Flavors. ఈ రోజు ఈ బెంగళూరు వంకాయలతో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇది కార్తీక మాసంకి పనిచేస్తుంది ఈ రెసిపీ. అలాగే ప్రజెంట్ ఉల్లిపాయల రేటు ఎక్కువగా ఉంది కదా, దాని నుంచి కూడా మనం సేవ్ అవుతాము. ఇది చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. ఇవి 1/4 కేజీ వేయటండి. ఉల్లిపాయ చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాము. లోపల చిన్న గింజలు ఉంటాయి, వాటిని రిమూవ్ చేసేద్దాము. పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనియండి. 2 స్పూన్ల శనగపప్పు వేయండి. 1 స్పూన్ మినప్పప్పు వేయండి. 1/2 స్పూన్ ధనియాలు వేయండి. 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. వీటిని ఎర్రగా ఫ్రై చేయండి. 4 ఎండుమిరపకాయలు తుంచి అవి కూడా వేయండి. పోపు వేగిపోయాక 2 స్పూన్ల నువ్వుల పప్పు వేసి కలిపేసి ఒక్కసారి వీటినన్ని చల్లారనిచ్చి మిక్సీ పట్టించాలి. వేయించుకున్న పోపుని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసి చక్కగా పొడి చేసుకోండి. ఫైన్ పౌడర్ అవ్వాలి. ఇలా చక్కగా పొడి చేసుకోండి. పాన్లో ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేయండి. 1 స్పూన్ ఆవాలు వేసి పోపు వేగనిద్దాము. కరివేపాకు కూడా వేయండి. పచ్చిమిరపకాయ కూడా వేసి ఫ్రై చేద్దాము. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసేద్దాము. అలా చక్కగా కలుపుదాము బాగా. సరిపడినంత సాల్ట్ వేద్దాము. పసుపు వేద్దాము. చక్కగా ఇవన్నీ కలిసేలా కలిపి మనం మూత పెట్టి 5 మినిట్స్ అలాగా మగ్గబెడదాము. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతుందాము. కాయ ముదరగా ఉంటే మనం 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ చిన్న గ్లాస్ ఉంది కదండి టీ గ్లాసు, ఇందులో 1/2 గ్లాస్ వాటర్ పోసాను. పోసి చక్కగా బాగా కలుపుకుని మనం మూత పెట్టుకుని అలాగా సిమ్లో ఉంచుకుంటే కాయ చక్కగా మగ్గిపోతుందండి, కూర చక్కగా మగ్గిపోతుంది. లేతకాయ అయితే మనం నీరు పోసుకుని అవసరం ఉండదు. కూర చక్కగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది. ఇది సీజనల్ వెజిటేబుల్ అండి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పప్పుల పొడి ఉంది కదా, ఈ పప్పుల పొడిని ఇందులో వేసేద్దాము. ఇంకా కూర అయిపోయిందని చక్కగానే ఈ పప్పులు కూడా వేసి మనం ఇలా బాగా కలిపేసుకున్నాము కూర అంతా పట్టేలాగా. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయా. అలాగే ఈ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి మీ కమెంట్స్ కూడా చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేద్దాము. అలాగే కూరని బెంగళూరు వంకాయ పప్పుల పొడి కూర రెడీ అయిపోయింది.